కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అసలు మాలి మధ్య మన వాళ్ళ కోసము శాంతి ర్యాలీగా ఈరోజు వచ్చి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. సాక్షాత్ దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్న ఢిల్లీలో ఈనాడు ఇంత అరాచకాలు జరుగుతాయన్నా కూడా అతనికి నింపుకు నీరెత్తినట్లుగా చూస్తూ ఉన్నాడు. మన హోంమంత్రి అమిత్ షా కూడా ఏమి పట్టినట్లుగా వివరిస్తున్నారే కానీ దీని వెనుక ఎంత కుట్ర ఎంత రాజకీయాలు ఉన్నాయో, 2 నెలల నుంచి ఎన్ఆర్సీ సీఏ ఎన్పిఆర్ ఈ విధంగా ప్రజలు 2 నెలల నుంచే నిరాహార దీక్షలు చేస్తూ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో వాళ్ళు నిరాహార చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ పొద్దు ఆ విధంగా చేస్తున్నారు అని తెలిసి దేశ రాజధానులు ఇంత అరాచకాలు సృష్టించి ఈ పొద్దు ప్రధానమంత్రి ఉన్నాడా లేనట్లా అన్నట్లు ప్రజలు కూడా ఈ పొద్దు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు అందరూ, ప్రజలు కూడా ఈనాడు దేశ రాజధానిలో ఈ విధంగా ఇంత అరాచకాలు సృష్టించి ఎంత ఆస్తి నష్టాలు ఎంత ఇది. కొత్తగా ఎన్నికైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన కూడా ఈనాడు నిమ్మకు నీరెట్టినట్లుగా ఏమీ పట్టించుకోకుండా కనీసము చనిపోయిన వ్యక్తులకు పరామర్శించేదానికి కూడా పోవడానికి అంత వీలు లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంటే వెనక ఎన్ని రాజకీయాలు ఎన్ని కుట్రలు జరుగుతాడో ఒక దబ ఆలోచించాల్సిన విషయం. ప్రజలంతా ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుంభకలు చేసినా ఎన్ఆర్సీ సీఏ ఎన్పిఆర్ని ఖచ్చితంగా వెంటనే బేసేందుగా మీరు రద్దు చేయాలి. చేయనంత మాత్రాన ప్రజలు అట్లా చూస్తూ ఊరుకున్నారు. అందరూ ఉద్యమంగా ఉద్యమిస్తారు. ఉద్యమించిన తర్వాత మీ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా నిలబడవు, నిలకడగా ఉండవు. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు ఇంతగా చేస్తున్న ఈ ప్రజలు ఇంత మద్దతు పలుకుతా ఇంత విధంగా చేస్తున్నారంటే ఎన్ఆర్ ఇంతవరకు అంబేద్కర్ గారు రాజైన రాజ్యాంగాన్ని కూడా తుంగలు దుక్కేశారు. రాజ్యాంగం 208 రోజులు అతను రాసిన రాజ్యాంగాన్నే తుంగలు దుక్కినారంటే ఈనాడు మీరు ఏమాత్రం పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నారు? దేశ రాజధాని ఢిల్లీలో ఇంత అరాచకాలు ఇంతవరకు ఎన్నడూ జరిగిన అరాచకాలు జరుగుతున్నాయి. జరుగుతా ఎంతమంది చనిపోవడము, చిన్న చిన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు ఇంతగా చేస్తున్న ఈ ఎన్ఆర్సీ దాని గురించి కనీసం పట్టించుకునే ఆధ్వర్యం లేనంత పరిస్థితికి బుద్ధి ఏర్పడిపోయిందంటే అసలు రాజ్యాంగం ఉన్నట్లా లేనట్లా, భారతదేశం ఉన్నట్లు. మీరు ఎన్ని కలాటలు పెట్టాలన్నా కూడా, ఎన్ని చేయాలనుకున్నా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్, ఎప్పుడికి బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ 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 బాయ్, అది మాత్రం అది గుర్తించుకోండి. మీరు ఏమాత్రం కూడా మా ముస్లిం సోదరులు హిందువులు ఎప్పటికీ కలిసిమెలిసి ఎప్పటికీ ఉంటారు. వాళ్ళకు మా ముస్లిమ్స్కి ఎన్ని ఇది చేసినా కూడా హిందువులంతా ఉత్కంఠంగా వాళ్ళకు సపోర్ట్గానే ఉంటారు. వాళ్ళు హిందూ ముస్లిం హిందువులకు సపోర్ట్గా ఉంటారు. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా కూడా జరగవు, జరగనేమో. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మహా సంగ్రామంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఎన్నుంటూ ఉండి జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం అందరూ మా అన్ని పార్టీల వారు కూడా మద్దతు తెలిపే రోజులు వస్తాయి. వచ్చిన వెంటనే ఎన్ఆర్సీ ఎన్ఆర్పి ఖచ్చితంగా బేసరతిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎన్పిఆర్కు సంబంధించి దేశం అట్టుడుకుతున్నటువంటి పరిణామాలు యావత్ ప్రపంచమంతా చూస్తూ ఉంది. భిన్నత్వంలో ఏకత్వంతో అనేక కులాలతో మతాలతో సంస్కృతి సంప్రదాయాలు ఒక్కటిగా వెలుగొందినటువంటి ఈ భారతదేశంలో శాంతికి విఘాతం కలిగే విధంగా మొన్న జరిగినటువంటి ఢిల్లీ సంఘటన కన్నులు కట్టినట్లు చూపిస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేటువంటి సామెత మనందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో అన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక లేనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. భారతదేశాన్ని మతం పేరుతో 2 ముక్కలుగా చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దీని ద్వారా తెలియజేయచ్చు. గోరు చుట్టుపై రొగటి పూట అన్నట్టు శాంతికి విఘాతం కలుగుతూ అశాంతి నెలకొల్పడానికి అసాంఘికమైనటువంటి శక్తులు చెలరేగడానికి ఎవరైతే కారకులు ఉన్నారో, మన ఢిల్లీలో జరిగినటువంటి అఘాయిత్యానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా గారు కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అని తెలియజేస్తున్నాం. నల్ల చట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే వరకు భారతీయులలో ఇందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కూడా స్వాతంత్రం కోసం ఏ విధంగా ఏకదాటిగా పోరాటం చేశారో అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఒక ఇంచు కూడా ఎనిక తగ్గలేదు. ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతామని విధంగా తెలియజేస్తూ అశాంతి కారకులను ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాత. వస్తు ప్రజల సేవ చేస్తూ ఒక పొలిటికల్ పార్టీ లాగా మారింది.
ప్రజల సేవ చేసేలాగా ప్రజల సేవ చేస్తూ మారిపోయింది. అంతే కాకుండా గరీబీ హఠా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సేవ చేసింది, అభివృద్ధి చేసింది ఎవరంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీనే. భారతీయత జనతా పార్టీ అని చెప్పి కొంతమంది సెకండ్ షో తర్వాత ఇంటర్వ్యూ తర్వాత వచ్చిన యువకులకి తెలియదు భారతీయ జనతా పార్టీ అంటే ఏంది. భారతీయ అంటే భారత అంటే జనతా అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యువకులు ఇంటర్వ్యూ తర్వాత సినిమా చూసి చెప్తున్నారు ఇది జనతా పార్టీ అని చెప్పి. కానీ అటువంటిది కాదు. పి అంటే భారత్, జే అంటే జలో, పి అంటే పార్టీ. భారత్ జలో పార్టీ. ఈ బీజేపీ అధికారం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ అయితేనేమి, అమిత్ షా అయితేనేమి, ఎక్కడైనా చూడండి మీరు విచారించుకోండి, కేవలం భారత్ జలో పార్టీ అనే పేరుతోనే అభివృద్ధి చెందుతోంది. కానీ ప్రజల అభివృద్ధి కానీ, ఎస్సీలకు అభివృద్ధి కానీ, బీసీలకు అభివృద్ధి కానీ, మైనార్టీలకు అభివృద్ధి కానీ ఎవరికి అభివృద్ధి చేసే మార్గమే చూపించలేదు. దానికి సహకరిస్తున్న వైసీపీకి అనుకూలంగా వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసిన వైసీపీ వాళ్ళు కూడా నేను ఒకటే హెచ్చు పలుకుతున్నాను. వచ్చే అసెంబ్లీ బడ్జెట్లో అసెంబ్లీలో వ్యతిరేకంగా ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఓటు చేయకపోతే దానికి భగవంతుడు తప్పితే ఎవరు తప్పించలేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను.